Hi friends, welcome to Dwarka My Tips. Ivalti special instant palli chutney. Office loki velle valaki udayanne chaala busy ga untaru kada, ila instant ga ready chesi pettukunte eppudu kavalante appudu ready chesukochu. So let's start. Stove on chesi stove pain oka pan petti andulokki oka cup unnara pallilni ila veinchukovalandi. Oka 2-3 minutes varaku veinchukondi pachi vasana poye varaku. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఎండుకొబ్బరి చిన్నది ఒక ఎండుకొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. మనం పల్లీలు ఏది కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పుట్నాలు కూడా తీసేసుకొని పుట్నాలు కూడా ఇలా వేయించుకోవాలండి. ఇందులోకి ఒక 7-8 వెల్లుల్లి కూడా వేసి ఒక హాఫ్ మినిట్ వరకు వేయించుకుందాము. కారం కోసము ఎండుమిర్చిని కూడా వేస్తున్నానండి. ఎండుమిర్చిని ఒక 10-15 తీసుకొని వేయించుకోండి. ఇలా బాగా 1-2 మినిట్స్ వరకు వేయించుకోవాలండి పచ్చివసన పోయే వరకు. ఎండుమిర్చిని కూడా వేశాక ఇలా బాగా కలుపుకొని ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేస్తున్నానండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నాను. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేశాక అన్నిటిని ఇంకో హాఫ్ మినిట్ వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం ఇప్పుడు వేయించుకున్న మిశ్రమం అంతా చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆవాలు ఒక 2 ఎండుమిర్చిల్ని వేసి కాస్త వేయించుకోవాలండి. ఇలా పోపు పెట్టడం వల్ల చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. చట్నీలో మనం మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్నాం కదా, అందులో అస్సలు వాటర్ కలపొద్దండి. కలపకుండానే పొడి చేసుకోవాలి. ఫైన్ పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కరివేపాకం కూడా వేసి క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇందాక బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ చట్నీ ఇన్స్టెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లారాక ఒక 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా 8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈజీగా 1 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలో అంత క్వాంటిటీని తీసేసుకొని వాటర్ని కలిపేసుకొని ఇలా ఇన్స్టెంట్గా చట్నీ రెడీ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా చట్నీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.